फ्रेंड्स दिस इज श्रीदेवी नर्सिंग ऑफिसर एट एम्स मंगलगिरी। सो फाइनल गा मी मुंदुकि इंकोक वेकेंसी तो वच्चेसानु। अदेंटी अंटे शॉर्ट सर्विस कमीशन नुंचि मनकि डिफेंस साइड नुंचि वेकेंसी अनेदी रिलीज चेयडं जरिगिंदि। दट इज एमएनएस। एमएनएस अंटे एमि कादु, मिलिटरी नर्सिंग सर्विसेस अनेसि। एवरकैते नर्सिंग चेसि वाळ्ळु डिफेंस लोकि वेल्लालि अनुकोनि ओक मोटिवेशन तो उन्नारु, सो वाळ्ळकैते मात्रं इदि चाला मंचि आपर्चुनिटी अनि अयिते चेप्तुन्नानु। सो दीनि क्राइटेरिया एंटी लेदु अंटे दीन रूल्स एंड रेगुलेशंस एंटी एला अप्लाई चेयाली एंड दीन योक्क क्वालिफिकेशन एंटी इवन्नी कूडा नेनु ई वीडियो लो एक्सप्लेन चेयबोतुन्नानु। सो बिफोर गोइंग इनटू आवर वीडियो, ओकवेळ मीकु गनुक निजंगाने यूजफुल इनफर्मेशन रीच अवुतुंदि अनुकुंटे मात्रं प्लीज डोंट फॉरगेट टू लाइक शेयर एंड सब्सक्राइब टू आवर चैनल। सो इंकेंदुकु लेटु। सो मन इक्कड वेकेंसी अनेदी शॉर्ट सर्विस कमीशन नुंचि, अंटे इदी कॉन्ट्रैक्चुअल बेसिस लो मनकि वेकेंसी अनेदी रिलीज चेयडं जरिगिंदि। अदि आर्मी फोर्स नुंचि, एदैते डिफेंस नुंचि उंदो डिफेंस नुंचि नर्सिंग आफीसर रिक्रूटमेंट अनेदी रिलीज चेयडं जरिगिंदि। दीनिकि अप्लाई चेसे वाळ्ळु खच्चितंगा इंडियन्स अय्यि मात्रमे उंडालि अंड क्वालिफिकेशन वच्चेसरिकल्ला बीएससी नर्सिंग गानि, पोस्ट बीएससी नर्सिंग गानि, एमएससी नर्सिंग गानि, ई మూడిట్లో ఏది చేసున్నా సరే ఎలిజిబుల్. దాంతో పాటు ఐఎన్సీ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీ ఉండాలని చెప్పడం జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికల్లా 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఈ మిడిల్ లో ఉన్న ఏజ్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేసరికల్లా ఆర్మీ అనేసరికల్లా ఖచ్చితంగా మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది ఎగ్జాక్ట్ గా అవుతుంది. హైట్ వెయిట్ లేదు అంటే మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి, సో దాని క్రైటీరియాకి తగినట్లుగా కూడా పర్సన్ అయిన వాళ్ళు ఉండాలి. అండ్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికల్లా మనకి ఇక్కడ సిబిటి జరగబోతుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతుంది. దట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మాత్రమే మనకి ఈ సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది. అండ్ ఇందులో నెగటివ్ మార్కింగ్ అయితే మాత్రం ఏ విధంగా కూడా ఉండట్లేదు. ఓన్లీ నర్సింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మాత్రమే ఉండబోతున్నాయి. దీనికి నో నెగటివ్ మార్కింగ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఢిల్లీలో కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ఇందులోని ఏదైతే ఎగ్జామ్ లోని మెరిట్ లిస్ట్ తీస్తారు వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూ కి పిలడం జరుగుతుంది. అండ్ అక్కడే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరగబోతుంది ఇంటర్వ్యూ తర్వాతే. అండ్ ప్రాసెస్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కి 3 to 5 డేస్ అనేది మనము అక్కడ ఉండాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఏదైతే ఆ 3 to 5 డేస్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ మనం పర్సనల్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి మాత్రం వాళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయరు. అండ్ ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ లోకి వచ్చేసరికల్లా యుఎస్జి, ఎక్స్రే, ఫిజికల్ ఫిట్నెస్ మొత్తం అంతా చెక్ చేస్తారు. అండ్ ప్రెగ్నెన్సీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ కానే కాదు. సో వాళ్ళైతే ముందే రిజెక్ట్ చేసేయడం జరగబోతుంది. అండ్ ఫైనల్ సెలక్షన్ వచ్చేసరికల్లా మనకి ఎవరైతే ఫిజికల్లీ ఫిట్ ఉంటారో, ఏదైతే వాళ్ళు అనుకున్న క్రైటీరియాకి రీచ్ అవుతారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఎక్కడెక్కడైతే ఇండియా మొత్తంలో హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్ అన్నిటిలోని పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఇక్కడ ఇంటర్వ్యూ కోసం ఢిల్లీ వెళ్తున్నారో వాళ్ళకి టీఏ అంటే ట్రావెల్ అలవెన్సెస్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. దానికి రూల్స్ ఏంటి అంటే వచ్చే వాళ్ళు ఖచ్చితంగా స్లీపర్ క్లాస్ రైల్వే మాత్రమే రావాల్సి ఉంటుంది. సో దాని ద్వారా వచ్చిన వాళ్ళకి టీఎల్ అయితే మాత్రం మనీ రీఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి నోటీస్ పీరియడ్ వచ్చేసరికల్లా 5 ఇయర్స్ ఉంటుంది. బట్ దాన్ని మనం కొన్ని సిచ్యువేషన్స్ లో ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. సో ఆ ఎక్స్టెండ్ చేసుకునే టైం వచ్చేసరికల్లా మనకి 5 ఇయర్స్ మన కాంట్రాక్చువల్ పీరియడ్ ఉంటుంది. అండ్ దానికి 5 ఇయర్స్ యాడ్ ఆన్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఛాన్స్ 4 ఇయర్స్ కూడా, అంటే టోటల్ గా 14 ఇయర్స్ వరకు కూడా మనం సర్వీస్ అనేది అందులో కంటిన్యూ చేసుకోవచ్చు. అది ఆర్మీలో ఇవ్వచ్చు, నేవీలో ఇవ్వచ్చు, లేదు అంటే ఎయిర్ ఫోర్స్ లో, ఈ 3 డిఫెన్స్ లో కూడా మనకి ఎక్కడైనా సరే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి మాత్రం మనం అబ్జెక్షన్ పెట్టడానికి లేదు. వాళ్ళు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్లి మనం సర్వీస్ చేయడమే తప్ప దానికి మనం రిక్వెస్ట్ మేనర్ గానీ ఏమీ కూడా మనం అక్కడ చేయడానికి ఉండదు. అండ్ మనం ఇక్కడ చేసే సర్వీస్ ని బట్టి మనకి ర్యాంకింగ్ కూడా మనకి ఇక్కడ డివైడ్ చేయడం జరగబోతుంది. ఇక్కడ ఫస్ట్ మనం జాయిన్ అయ్యేది లెఫ్టినెంట్ పొజిషన్ లో మనం ఇక్కడ జాయినింగ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికల్లా అది జాయినింగ్ టైమ్ లోని
క్యాప్టెన్ అనేది 3 ఇయర్స్ అంటే మనం జాయిన్ అయిన దగ్గర నుంచి 3 ఇయర్స్ సర్వీస్ చేస్తే మనకి క్యాప్టెన్ కింద ప్రమోషన్ చేయబడుతుంది అండ్ 3 ఇయర్స్ తర్వాత 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికల్ల మనల్ని మేజర్ కింద ఇక్కడ ప్రమోషన్ అనేది చేయబడుతుంది అంటే మనకి సివిలియన్స్ లో ఇలాంటి ర్యాంక్స్ అనేవి నర్సింగ్ ఆఫీసర్ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ లేదు అంటే ఎఎన్ఎస్ ఎన్ఎస్ ఇలా ప్రమోషన్స్ ఉంటాయి బట్ ఎంఎన్ఎస్ కు వచ్చేసరికల్ల మనకి యాస్ పర్ ఆర్మీ రూల్స్ బట్టి మనకి అక్కడ లెఫ్టినెంట్ గాని క్యాప్టెన్ గాని మేజర్ గాని ఇలాగ మనకి ర్యాంకింగ్స్ అనేది డివైడ్ చేసి ప్రమోషన్ అనేది ఉంటుంది యాస్ పర్ షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి అదే ఒకవేళ పర్మనెంట్ అయిన వాళ్ళకి అయితే మాత్రం వేరే డిఫరెంట్ గా ఉంటుంది సేమ్ అప్ టు మేజర్ వరకు యాస్ ఇస్ కాంట్రాక్చువల్ వాళ్ళలాగే ఉంటుంది దాని తర్వాత నుంచి కూడా పర్మనెంట్ వాళ్ళకి సర్వీస్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది కాబట్టి సో దాని బేసిస్ లోని మనకి ఇక్కడ ఇంక్రిమెంట్స్ కూడా ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా యాస్ పర్ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ కూడా ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయో ప్రమోషన్స్ అనేవి అవుతూనే ఉంటాయి యాజ్ పర్మనెంట్ అయితే కాంట్రాక్చువల్ అయితే ఓన్లీ మేజర్ వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికల్లా ఈ వేకెన్సీకి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్లి అప్లై చేసుకోవాలి అన్న పాయింట్ లోకి వచ్చేసరికల్లా ఇక్కడ మనకి కిందన మెన్షన్ చేయడం జరిగింది How to apply loni the application will be posted on the website edaithe national testing agency undo aa website kelli mano apply anedi cheyali daniki first candidates ane vallu 11th december 2023 nunchi manaki vacancy anedi open avutundi website loni 11th december 23 nunchi 26th December 23 వరకు అంటే ఇక్కడ మనకి 15 డేస్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ 15 డేస్ లో మనం అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసి సబ్మిషన్ అనేది చేసేయాలి అండ్ ఎవరైతే అప్లై చేయబోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి అనేది రెండు ఈమెయిల్ ఐడిస్ ఖచ్చితంగా యాక్టివ్ లో ఉన్నవి ఉంచుకోవాలి అండ్ వాళ్ళకి పేమెంట్ వచ్చేసరికల్లా 900 రూపాయస్ పర్ పర్సన్ ఇక్కడైతే మనకి ఏ ఎగ్జెంప్షన్స్ ఇవ్వలేదు డైరెక్ట్ గా పర్ పర్సన్ అని మెన్షన్ చేసేసారు కాబట్టి అందరికి అప్లికేబుల్ అవుతుంది సో 900 రూపాయస్ ఫీజ్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది అండ్ అడ్మిట్ కార్డు కూడా మనకి ఎన్టీఏ అంటే నేషనల్ టెస్ట్ టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్ లోనే మనకి అడ్మిట్ కార్డు కూడా మనకి రిలీజ్ చేస్తారు అండ్ సో ఏదైతే మనం ఎన్వలప్ పంపిస్తున్నామో దాని యొక్క అడ్రస్ అనేది ఏ అడ్రస్ కి పంపించాలనేది మనకి కిందన మెన్షన్ కూడా చేశారు సో సేమ్ అడ్రస్ కి మనం ఎన్వలప్ పంపించేస్తే ఆటోమేటిక్ గా మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ జనవరిలో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఆ డేట్స్ అన్ని కూడా మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో ఈ పోస్ట్ కి అప్లై చేసే ముందు మాత్రం ఖచ్చితంగా ఏదైతే డిఫెన్స్ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ క్రైటీరియా ఉంటుందో దాన్ని ఒకసారి చెక్ చేయండి దానికి తగినట్టుగా మీరు ఉంటే మాత్రమే అప్లై చేయండి తప్ప ఎందుకంటే ఇక్కడ చిన్న డిఫరెన్స్ వచ్చినా డిఫెన్స్ లో మాత్రం చాలా ఐ హోప్ నేనైతే ఈ వేకెన్సీలు ఏవైతే మెయిన్ మెయిన్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేశాను మీకైతే అర్థం అయ్యి ఉంటుంది మీరు అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది అని అయితే మాత్రం అనుకుంటున్నాను మీకు దీంట్లో ఏ డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను దాన్ని క్లియర్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్